కర్నూలు జిల్లా యమగనూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు కల్తీకల్లను అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని, నేడు కల్తీకల్లు మాఫియా బుసలు కొడుతున్న నేపథ్యంలో అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే చేతులు ఎత్తివేసిన తీరు నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు కల్తీకల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, కరోనా సమయంలో మద్యం ప్రియులను ఆసరాగా చేసుకుని 27 రూపాయలు ఉన్న కల్లును 40 రూపాయలకు విక్రయిస్తూ మద్యం ప్రియులు నిలువు దోపిడీ చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పంపన గౌడు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జి రంగన్న, తిమ్మగురుడు, సత్యన్న తదితరులు పాల్గొన్నారు. కల్లు మరి ఎమ్మిగనూరులోని అన్ని వార్డులోనూ 40 రూపాయలు 45 రూపాయల వరకు కల్లు కల్తీ కల్లు విక్రమిస్తున్నారు. ఇక్కడ విక్రమించేదే కాదని కోచిగైతేనేమి, పెద్ద కడుగు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, వివిధ పట్టణాల్లో కూడా కల్తీ కల్లు విక్రమిస్తున్నారు. దాదాపు నెల క్రితము ప్రభాకర్ అనే యువకుడు కలదేవకుంట్లో చనిపోయినాడు. మరి ఆ కుటుంబాన్ని దగ్గర పోయి కల్తూ కల్తో కాదు అది మామూలు మరణం అని వాళ్ళతో ఒప్పించి ఏదో లాభదేవులు మాట్లాడుకొని ప్రజలను ప్రాణాలు తీసే పరిస్థితి ఇక్కడ ఎమ్మిగనూరు కల్తీ డిపోలో తయారవుతున్న కళ్ళు. జిల్లా సూపరింటెండెంట్ గారు వెంటనే వచ్చి వీటిపై చర్యలు తీసుకొని కల్తీ కళ్ళను అరికట్టాలి. అరకు కోచి వరకు ఇక్కడ కల్తీ కళ్ళు సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు జిల్లా సూపరింటెండెంట్ గారు దీన్ని వెంటనే సమీక్షించి దీనిపై చర్యలు తీసుకోవాలా. ఎమ్మిగనూరు ప్రాంతంలో, మంత్రాలయం ప్రాంతంలో, గ్రామాల్లో, పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఈ కల్తీ కల్లు విచ్చలవిడిగా తాండవం చేస్తూ ఉంది. ఒక పక్క మద్యపానం కూడా తాండవం చేస్తూ ఉంది. ఈ యొక్క కరోనా టైంలో మరి యొక్క ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న అధికారులు మరి నిర్లక్ష్యంగా ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు మరి కల్తీ అమ్ముకుంటూ కల్తీ కల్లు అమ్ముతుంటే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం అనేది చాలా విడ్డూరము. మరి ఎమ్మిగనూరు పట్టణంలో కల్తీ మాఫియా విచ్చలవిడిగా విజృంభిస్తున్నటువంటి తన్నంలోనే ఈ కల్తీ మాఫియాని అరికట్టాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.